వెల్కమ్ టు సీ9 టీవీ, నేను హరిణి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ప్రపంచ దేశాలకు చెందిన బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు రహస్య ఖాతాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమైనా వాటికి సంబంధించిన గుట్టు మరోసారి రట్టయింది. బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ స్విట్జర్లాండ్ విభాగంలోని 200 దేశాలకు చెందిన 100,000 మందికి పైగా రహస్య ఖాతాలు కలిగి ఉన్నారని, వారి ఖాతాల్లో 10,000 కోట్ల డాలర్లకు నిధులున్నాయని ఇంటర్నేషనల్ కార్నాయిజం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కొత్తగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. హెచ్ఎస్బీసీకి చెందిన మాజీ ఉద్యోగి అందించిన సమాచారం ఆధారంగా ఐసీజేఏ స్విస్ లీగ్స్ పేరుతో గుట్టు బయటపెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్ అనుకున్న సీట్ల కంటే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఆప్ అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు నీతివంతమైన ప్రభుత్వాన్ని మొగ్గుచూపారని ఆయన అన్నారు. ఎక్కువ సీట్లతో ముందంజలో ఉంది. దాదాపు 62 స్థానాల్లో ఆప్ దూసుకుపోతోంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా 6 స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం ఆప్ వైపు మొగ్గు చూపింది. గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా ఈసారి మాత్రం ప్రతికూల ఫలితాలను చవిచూసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాన్ని చేజిక్కించుకునే దిశగా కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఫోన్ చేసిన మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని మోదీతో అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 88వ మేరీమాత ఉత్సవాలను విజయవాడ పీఠం మెయిన్ సిగ్నల్ తోట గాబియేట్లో పుణ్యక్షేత్రం రెక్టర్ ఎం చిన్నప్ప, ఎస్ సిరీస్ డైరెక్టర్ మువ్వల ప్రసాదులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పీఠంలోని గురువులు సమిష్టి దివ్య బలిపూజ సమర్పించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలిసింది. మోన్ సిగ్నల్ తోట గాబ్రియల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీస్తు ఉన్న చోట మరియు తల్లి ఉంటుందని మరియు తల్లి ఉన్న చోట క్రీస్తు ఉంటారన్నారు. గుణదల మాత పుణ్యక్షేత్రం క్రైస్తవులకే కాక క్రైస్తవేతరులకు కూడా పుణ్యక్షేత్రంగా ఉందన్నారు. మరియు మాత ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కొండ మధ్యలో ఉన్న గుహ వద్ద, శిఖరాగ్రాన ఉన్న శిల్వ వద్ద కొబ్బరికాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ నైన్ న్యూస్ ప్రజెంటర్ వీరభద్రికి పలువురు నివాళులర్పించారు. ద్వారకా తిరుమల వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన భద్రి భౌతిక కాయాన్ని విజయవాడ సూర్యరావుపేటలో తండ్రి ఇంటికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్రి భార్య లక్ష్మీ సుజాతను బయటకు తీసుకువచ్చి భర్తను కడసారి చూపించారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి మాజీ ఎంపీ చింతామోహన్కు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి చినరాజప్ప పిలుపునిచ్చారు. భవానీనగర్లో సోమవారం పార్టీ నాయకుడు మునిశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ హోంమంత్రి చినరాజప్ప రోడ్ షో నిర్వహించారు. నగర పరిధిలోని రాయల్ నగర్లో టీడీపీ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లె సుధారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కేవలం చింతామోహన్ స్వార్థం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానవత్వంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పోటీగా అభ్యర్థి నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. భర్త ఆశయాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రులు బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత మాట్లాడుతూ చింతామోహన్ స్వార్థం కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తూ పేదల సంక్షేమం కోసమే నిరంతరం తప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం దారుణమన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, కమలాపురం ఎమ్మెల్సీ పుట్ట నరసింహారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీహార్ జేడీయూ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ సోమవారం వేరువేరుగా గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠితో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటునకు తమను ఆహ్వానించాలని నితీష్ కోరగా నితీష్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని మాంఝీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఏర్పాటునకు తమను ఆహ్వానించాల్సిందిగా జేడీయూ శాసనసభ పక్ష నేత నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నితీష్ కుమార్ గవర్నర్ను కలిశారు. తనను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం, ముఖ్యమంత్రి మాంఝీని పార్టీ నుండి బహిష్కరించడం వంటి అంశాలను గవర్నర్కు వివరించారు. నితీష్తో పాటు జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నర్ను కలిశారు. అనంతరం శరద్, లాలూ, నితీష్ రాజ్భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం కల్పించాలని, తమకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని గవర్నర్కు చెప్పామన్నారు. తమ విజ్ఞప్తిని గవర్నర్ పరిగణలోకి తీసుకోకపోతే తాము రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. మాకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని గవర్నర్కు విన్నపించాం. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరాం. నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా జాప్యం జరిగితే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని నితీష్ కుమార్ పేర్కొన్నారు. జాప్యం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమేనని ఆయన చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ప్రధానితో సమావేశం కావడాన్ని తీవ్రంగా ఖండించారు.
హర్యానాలో మతి స్థిమితం లేని ఓ నేపాలీ మహిళపై సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు సోమవారం 8 యువకులను అరెస్టు చేశారు. మరో నిందితుడు సీలాకా భావన ప్రాంతంలో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అరెస్టైన వారిలో ఓ నేపాలీ యువకుడు ఉన్నాడు. వీరంతా నేరగాళ్లేనని, తాజా నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 4 వెలుగు చూసిన ఘటనపై అన్ని వైపుల నుంచే విమర్శలు చెలరేగడంతో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘోరానికి పాల్పడిన 9 మందిలో 8 మందిని రోహతక్ సమీపంలోని గద్దిఖేరాలో అరెస్టు పోలీసు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి ఇచ్చే బహుమతిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు. దురాఘాతానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు ఎన్జీఓలు డిమాండ్ చేశాయి. వాటితో పాటు నేపాలీలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. మృతురాలి జనాంగాల్లో రాళ్లు, బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. Looks like you need a wash too. The new generation Scorpio. Wow, enta baundi? Chala tempting. Nenu matram share cheskonu. Andaru share cheskundam? What? Cake. Idi first petalsindi meeku. లాట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి మీరు రండి. నేను మా స్మార్ట్ అడ్వైజర్స్ మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ సెట్ చేస్తాం. నా పేరు దయా. నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్. ఆ పిల్లని చూసావా? యానిమల్ లవర్ అంట. మనకంటే యానిమల్ ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ అని కొంచెం చెయ్యి. ఈ నాకన్నా వర్స్ గా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకోరు. రే, లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ కోఆపరేట్. జీవితం ఎవ్వడిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదో. ఎన్రారాయ్, నా పేరు దయా. నాకు లేందే అది.
బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇంక్రిమెంట్తో పాటు 43% ఫిట్మెంట్ ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో జరిగిన మిషన్ కాకతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు కడుపు నిండా అన్నం పెట్టిందని, వారు కూడా చేతి నిండా పనిచేయాలని కోరారు. సీఎం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలంటే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా సహకరించాలని కోరారు. గ్రామాలకు వెళ్లి కాకతీయ మిషన్ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించాలని కోరారు. మిషన్ కాకతీయ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల లేదా ఒక రోజు వేతనం ఇస్తే బాగుంటుందన్నారు. మెదక్ జిల్లా తోగుంట మండలంలో వేములగట్టు గ్రామంలో ప్రతి 3 సంవత్సరాలకొకసారి మైషమ్మ గుడి వద్ద పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకొకసారి అమ్మవారి పేరు చెప్పుకుని వందలాది మూగజీవాలను బలి చేస్తున్నారు. నిన్న జరిగిన ఉత్సవాల్లో భాగంగా 10 మూగజీవాలైన దున్నపోతులను బలి చేశారు. ఇంత జరుగుతున్నా ఏమి పట్టని అధికారులు ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దల సమక్షంలో జరిపించారు. మెదక్ జిల్లా కొండపాక మండలంలో పర్యటించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన కొండపాకలో 33/11 కేబీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే దుద్దెడ్లో 132 కేబీ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రేమికుల రోజంటే మనకే కాదు, సైబర్ నేరస్తులకు పండుగే. అయితే మనం ఆన్లైన్లో గులాబీ పూలు బహుమతులిచ్చి ఆనందిస్తే వారు మాత్రం బూటకపు ప్రకటనలు, ప్రమోషన్లతో మనల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. అందమైన ప్రకటనలు, ఆఫర్లతో ఇంటర్నెట్ వినియోగదారుని ఆకర్షించడమే సైబర్ నేరస్తుల టార్గెట్ అని సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ ట్రెండ్ మైక్రో హెచ్చరించింది. ప్రపంచంలో డేటింగ్ సైట్లు, స్పాన్ ప్రకటనల వంటి సైబర్ మోసాలు ఎక్కువగా జరిగే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత మనదే 2వ స్థానమని ట్రెండ్ మైక్రో తెలిపింది. ఎక్కువగా ఇంటర్నెట్లో విహరిస్తూ గిఫ్ట్లను పంపించే పురుషుల్ని లక్ష్యంగా పెట్టుకుని సైబర్ నేరాలకు పాల్పడతారని ట్రెండ్ మైక్రో ఎండీ ధన్య దక్కర్ చెప్పారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో వచ్చే బూటకు ప్రకటనలు క్లిక్ చేసిన, ఈమెయిల్లకు సమాధానాలు ఇచ్చినా ప్రమాదంలో పడటం ఖాయమని హెచ్చరించింది. వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇక్కడ మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగునకే పెవిలేనుకు చేరి అభిమానుల్ని నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో మరోసారి ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకు పడుతూ 9 ఫోర్లు 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 3వ వికెట్ వచ్చిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. టీమిండియా ఆటగాడు సురేష్ రైనా అదరగొట్టాడు. 33 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా 109 పరుగులకే ఆటను కొనసాగిస్తోంది.
హాకీ జాతీయ మహిళల జట్టు క్రీడాకారిణి ఎండల సౌందర్య స్పెయిన్లో నిర్వహించనున్న టోర్నీకులో ఎంపికైంది. ఈ నెల 10 నుంచి 24 వరకు స్పెయిన్లో నిర్వహించనున్న టెస్ట్ హాకీ టోర్నీలో పాల్గొననుంది. జిల్లా కేంద్రానికి చెందిన సౌందర్య తండ్రి ఇటీవలే మరణించడంతో ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది. స్పెయిన్ టోర్నీకి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల అండతో ఆటకు సిద్ధమైంది. టోర్నీ నిమిత్తం మంగళవారం బయలుదేరనుంది. టోర్నీలో మన దేశంతో పాటు స్పెయిన్, జర్మనీలు తలపడనున్నాయని, ఒకే దేశంలో 6 సార్లు పోటీ పడనుందని సీనియర్ క్రీడాకారులు చెప్తున్నారు. ఈ పోటీలో సౌందర్య రాణించాలని, దేశానికి ఇందురుకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నామండి సీనియర్ టీవీ.